మెదక్లో సంచలనం రేపిన వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. మొదట సెక్రటేరియట్ లో పనిచేసే ధర్మానాయకే చనిపోయాడు అని అంతా అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో ధర్మానాయక్ తాను చనిపోయినట్టుగా సృష్టించుకున్నాడని, తన పేరు మీద ఉన్న 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చనిపోయినట్టు నాటకమాడినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే నెల రోజుల క్రితమే సెకండ్ హ్యాండ్ కార్లు కొని వారం రోజుల క్రితం రోజుకు 1000 రూపాయలు చొప్పున టెంపరరీ డ్రైవర్ ని మాట్లాడుకుని ఇక్కడ నుంచి మొదట ఫ్యామిలీని ఊరికి పంపించి ఆ తర్వాత తను వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కూకట్పల్లిలో ధర్మ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు చేశారు. కారు దగ్ధమైన 3 రోజుల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంట్లో ఉన్న ఇన్సూరెన్స్ పేపర్లతో క్లెయిమ్ చేయమని చెప్పినట్లుగా దర్యాప్తులో వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పక్కా పథకం ప్రకారం 6-8 తేదీల్లో ఉదయం రాత్రి ధర్మ రెక్కి నిర్వహించినట్లుగా తేల్చారు. మరింత సమాచారం ధర్మానాయక్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. మెదక్లో సంచలనం సృష్టించిన కార్లో సజీవంగా దహనం చేసిన వ్యక్తి శవం గురించి విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటగా ధర్మానాయక్ కార్ అది, సో చనిపోయింది ధర్మానాయక్ అని అందరూ అనుకున్నారు. అయితే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే పోలీసులు ఈ కేసులో కొత్త కొండని బయటికి తీశారు. ధర్మానాయక్ ఆ కారులో చనిపోయిన వ్యక్తి ధర్మానాయక్ కాదు, అతని డ్రైవర్, తాత్కాలికంగా ఉన్న డ్రైవర్ అని పోలీసులు అయితే తేల్చారు. అయితే ధర్మానాయక్ బ్రతికే ఉన్నాడు, కానీ తను చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. అయితే అప్పులకు పాలైన ధర్మానాయక్ కేవలం 2 కోట్ల అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చడానికే తన పేరు మీద ఉన్న 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు సంపాదించే ఉద్దేశంతోనే మొత్తం ఆ చనిపోయినట్టుగా నాటకం ఆడినట్టుగా తెలుస్తుంది. అక్కడ దొరికిన పెట్రోల్ క్యాన్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. రేపు దీని విషయం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే ధర్మానాయక్ అప్పుల పాలయ్యాడని తెలుస్తుంది. ఆ అప్పుల తీర్చడం కోసమే తన పేరు మీద ఉన్న 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును పొందాలనే ఉద్దేశంతోనే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు వారం రోజుల క్రితమే ధర్మానాయక్ ఇంటి నుంచి లాక్ చేసి అందరూ కూడా ఊరెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇందులో ధర్మానాయక్ మాత్రమే కాదు, కొత్త కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కారు యాక్సిడెంట్ జరిగి ధర్మానాయక్ చనిపోయాడన్న చిత్రాన్ని చిత్రీకరించిన తర్వాత 3 రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులకు క్లెయిమ్ చేయాలన్నట్టుగా పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఇదే విషయం పోలీసులు కనిపెట్టారు. వాచ్మెన్ ఉన్నారా సార్? వాచ్మెన్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ధర్మానాయక్ ఇంట్లో ఉంటారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎలా ఉండేవారు? నేను వచ్చిన సంవత్సరం వచ్చండి, అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. మరి వారం ముందు నుంచి ఊరికి రాందరు అండి. ఊరికి వెళ్ళి మళ్ళీ ఎవరు రాలేదు ఇక్కడ నుండి. ఎవరెవరు ఉంటారు అసలు ఇంట్లో? ధర్మనాయక్ ఒక ఇద్దరు పాపలేడు, బాబు సారు మేడం ఉంటారు, అంతే. అంతమీ తెలియదు. అంటే ధర్మనాయక్ ఏం చేస్తుంటాడు, వచ్చిపోవటం అని వాటి గురించి అని ఇన్ఫర్మేషన్ తెలుసా మీకు? అయ్యేం తెలియదు సార్ మాకు. ఆయన ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం వస్తారు, అంతే అంతే అండి. ఈ కారు యాక్సిడెంట్ అయింది, తగలబడిపోయింది, అందులో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంట్లో ఉండేది 402లో ఉండే ధర్మానాయక్ అనే మీరు మీకంటే పోలీసులు చెప్పారా, ఎలా తెలుసు మీకు విషయం తెలుసు? అసలు మాకు న్యూస్ చూసి తెలిసింది, అంతే అండి. మాకు ఎవరు చెప్పింది లేదు, న్యూస్లో చూసి తెలుసుకున్నాం, అంతే అండి. ధర్మానాయక్ అనే వ్యక్తి ఇక్కడ ఎలా ఉండేవాడు, నార్మల్గా ఉండేవాళ్ళు, మీకు ఏమైనా అనుమానంగా కానీ అట్లా ఏమైనా అనిపించదు? ఎప్పుడైనా ఏమైనా ఏ విషయంలో అయినా గొడవలు పడటం అట్లా లేదు? ఎప్పుడు ఇష్టం పడితే ఏమీ లేదు. 2 సంవత్సరాలు వచ్చిందండి, బాగా ఉండేవారు. పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేవారు, అంతే. ఎవరితోనూ అందరితో మంచిగా ఉండేవారు. ఆయనకు మొదటి నుంచి కారు లేదు, రీసెంట్గానే కారు కొన్నారని తెలిసింది. ఎన్ని రోజులు అయింది కారు కొని? అయ్యంత్ అవుతుంది. డ్రైవింగ్ వచ్చే ఎప్పుడైనా చూసారా ఆయన డ్రైవింగ్ చేయటం? మీరు ఆయన చేస్తారు డ్రైవింగ్ అండి, డ్రైవింగ్ ఆయన చేస్తారండి. సో ఇది పరిస్థితి. ఓవరాల్గా ధర్మానాయక్ అనే వ్యక్తి కేవలం 7 కోట్ల తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల్ని పొందటం కోసమే తాను చనిపోయినట్లుగా నాటకం ఆడినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తగలబడిన కారులో ఉన్న వ్యక్తి ఎవరు, ఆ డెడ్ బాడీ ఎవరిది, ఈ విషయాన్ని ఇప్పుడు పోలీసులు కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ టెంపరీగా ఒక డ్రైవర్ని మాట్లాడుకుని ఆ డ్రైవర్ అనే తెలుస్తుంది. పూర్తి వివరాలు ఎస్పీ ప్రెస్ మీట్లో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శవణ్, TV9 హైదరాబాద్.